వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనం శ్రావణమాసం సందర్భంగా న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజినవే శారీస్ కి. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా. సో వ్యూయర్స్, ఈ రోజు మనకి శ్రావణ మాసం సందర్భంగా న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అవి అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. ముందుగా మీకు అలాగే మా వనిత టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. వనిత ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఓకే అండి. సో శ్రావణ మాసం సందర్భంగా మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు ఈ వీక్? సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంత ముందు వీక్ అయితే మనం పట్టు సారీస్ అంటే ఓన్లీ ట్రెడిషనల్ వేర్ చూపించాం. ఇప్పుడు ఏంటంటే మనకి మ్యారేజ్ సీజన్, సో శ్రావణ మాసం ప్లస్ మనకి ఏంటంటే ఆగస్ట్ ఇది వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అన్ని వస్తున్నాయి, ప్లస్ మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి పెట్టుబడి సారీస్ కోసం సెర్చ్ చేస్తుంటారు. పెట్టుబడి సారీస్ అంటే మనం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అనుకుంటాం. సో అలాంటి వాళ్ళలో కొంచెం రిచ్ గా కనబడేట్టుగా అనే వెరైటీ చూద్దామండి. ఫస్ట్ వన్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. హాఫ్ వైట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఏంటంటే జాకట్ వేవింగ్ లాగా తీసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనకి కలర్ కంలో నియాన్ గ్రీన్, నియాన్ గ్రీన్ హాఫ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. మొత్తం కూడా మనకి కలంకర్ ప్రింట్ స్టైల్ లాగా తీసుకుంటూ వచ్చాం అనమాట. శారీ వైజ్ చూస్తే కూడా మనకి టూ సైడ్స్ కూడా మనకి ఒక ప్రింటెడ్ డిజిటల్ టైప్ ప్రింట్ లాగా తీసేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్స్ అనేది కంటిన్యూ చేసాం. అదేవిధంగా కింద స్కర్ట్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ వచ్చాం. హాఫ్ వైట్ కూడా మనకి ఏంటంటే మంచిగా చక్కగా పికాక్ డిజైన్స్ మంచిగా ఎలివేట్ చేయడం వల్ల శారీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీగా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ అనేది అంటే మనం సింపుల్గా ఉంటుందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే ఇవన్నీ మనకి ఏంటంటే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి క్లాసిక్గా ఉంటుంది. క్లాసిక్ ఉంటుందండి, చాలా డిఫరెంట్గా తీసుకుంటూ వచ్చాం. ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి, 1695 రూపీస్కి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ మనకి చందర ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. చందర ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా మనకి కలంకర డిజైన్స్ అనేది కంటిన్యూ చేసాము. సో 1 మీటర్ పళ్ళలో మనకి కలంకర డిజైన్స్ అనేది ఒక రథాల టైప్ గుర్రల హార్స్ టైప్ డిజైన్స్ లాగా తీసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మొత్తం కూడా మనకి ఫ్లోరల్ టైప్ లాగా మొత్తం కూడా మనకి కలంకర డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఆల్ ఓవర్ అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ప్రింట్ అనేది మనకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే మనకి పైన ఏంటంటే వితౌట్ బోర్డర్ లో తీసుకుంటాం. కిందకి వచ్చేప్పటికి మనకి ఒక బోర్డర్ అనేది చిన్నగా సింపుల్ గా అంటే మనకి షెల్ఫ్ ప్రింట్ లోనే మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి మనకి సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ స్మాల్ బూటీస్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. సింపుల్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. మనకి ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి. ఇది ఫ్యాబ్రిక్ అంటే మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి దీని ప్రైస్ వచ్చి మనకి 1689 రూపీస్ కి శారీ అనేది అవైలబుల్ ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ మనకి ఆర్గంజ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. కలర్ కాంబినేషన్ మనకి ఎల్లో కలర్ లెమన్ కలర్ ట్రెడిషనల్ కలర్ ఉన్నాం. అదేవిధంగా మనకి పళ్ళు అనేది ఎరివేషన్ పెద్దగా ఏమి ఉండదండి, ఓన్లీ టాజిల్స్ అనేవి ఇచ్చారు మనకి ఎల్లో కలర్. సో అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే సింపుల్ గా లైన్స్ అనేది ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాటీ వర్క్ లాగా ఒక ట్రీ టైప్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారండి. అండ్ క్రీమ్ అండ్ కింద స్నఫ్ కలర్ అదే వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ పింక్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల అంటే శారీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూజ్ చేస్తారు సేమ్ కింద కూడా అదే బోర్డర్ మనకి కంటిన్యూ గా వస్తుంది. ఓకే, మంచి లైట్ వెయిట్ కాబట్టి మనకి ఎంతసేపు వేర్ చేసినా కూడా కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ గా ఉంటుందండి. బట్ బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చాం. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం రీజనబుల్ ప్రైస్ ఉందండి, 1462 రూపీస్ కి. నెక్స్ట్ మనకి అలాగే కొంచెం పెట్టుబడికి కొంచెం గ్రాండ్ గా కావాలనే వాళ్ళకి అంటే మనం ఉందండి బ్లాక్ టూ తీసామండి, కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో దీంట్లో డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం ఏంటంటే ప్యూర్ కంచి ఆర్గంజా తీసుకున్నాం. దాన్ని మనకి కంచి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. కంచి బోర్డర్ లో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తూ టూ రిజర్వేషన్స్ లాగా లైన్స్ అనేది ఇచ్చారు. పళ్ళు కూడా మనకి ఏంటంటే హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చేస్తూ చక్కగా డిజైన్స్ అనేది రౌండ్ స్టార్ గా ఇచ్చాయి అనమాట. అదేవిధంగా శారీ వైజ్ తీసుకుంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ అనేది ఇచ్చేస్తూ స్మాల్ బూటీస్ ఒక లెంతీ ఫ్లవర్స్ తీసుకున్నామండి. అదే స్మాల్ ఫ్లవర్స్ బూటీస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఈ శారీకి హైలైట్ ఏంటంటే కింద బోర్డర్ అండి, కంచి బోర్డర్ పట్టు సారీస్ అడుగుతుంటారు. అంటే లో కాస్ట్ లో ఉండాలి, పట్టు వెరైటీ పెట్టాలన్న వాళ్ళకి ఈ మోడల్స్ బాగుంటుందండి. సో ఫస్ట్ వన్ మనకి కలర్ కాంబినేషన్ అంటే బ్లూ కి పింక్ టమోటా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. మనకి 1 మీటర్ పళ్ళలో ప్లెయిన్ గా పట్టు అనేది పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ శారీ వైజ్ తీసుకుంటే మనకి ఓన్లీ సింపుల్ కడ్డీ బోర్డర్ యూస్ చేస్తారండి. పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్ లేస్ ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి ఇక్కత్ బోర్డర్ అండి యూస్ చేస్తారండి. బోర్డర్ వైజ్ కూడా మనకి ఇక్కత్ బోర్డర్ ఇచ్చేస్తూ టూ ఏరియేషన్స్ లో కడీ బోర్డర్ ఇచ్చేస్తూ చిన్నగా పైపింగ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల అంటే శారీ సింపుల్ గా ఉంటుంది బట్ లైట్ వెయిట్. అంటే ఇక్కత్ ఈ మధ్య బాగా క్రేజీగా రన్ అవుతుంది కాబట్టి సింపుల్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. అదేవిధంగా శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. మనకి పళ్ళుకి ఏ కాంబినేషన్స్ ఇచ్చారో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ ఇవ్వడం వల్ల అంటే శారీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో ప్రైస్ దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ ప్రకటిస్తున్నామండి, 3030 రూపీస్ కి ఈ శారీస్.
నెక్స్ట్ మనకి ఫ్యాబ్రిక్ లో ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నామండి. అదేవిధంగా మనకి పళ్ళు ఇప్పటికీ హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నాం. దాంట్లో మనకి వీల్స్ చక్రాలు అక్కడ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ పింక్ కలర్ కాంబినేషన్ తో బాక్స్ డిజైన్స్ కంటిన్యూ చేశారు. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే సింపుల్ గా పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ తో హైలైట్ చేసుకుంటూ వచ్చారు అన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ కోటర్ టైప్ లో డిజైన్స్ తీసుకుంటూ దీంట్లో మనకి ఏంటంటే టిష్యూ వీవింగ్ అనేది హైలైట్ అవుతుందండి. మొత్తం కూడా మనకి సింపుల్ గా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి బాక్సెస్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ సారీకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ గా చేసుకుంటూ వచ్చాం. ఈ కడ్డీ బోర్డర్ లో కూడా మన చక్కగా వీల్స్ అనేది మనకి పళ్ళు ఏ టైప్ వీల్స్ ఇచ్చారో సేమ్ అదే టైప్ డిజైన్స్ కంటిన్యూ చేసారు. వచ్చారు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ స్టైల్ లోనే వచ్చింది. మనకి వర్క్ లాగా ఉంటుంది. మనకి పళ్ళు ఏ టైప్ డిజైన్స్ ఇచ్చారో సేమ్ అదే బ్లౌజ్ మనకి రావడం వల్ల అంటే సారీకి తగ్గట్టుగా బ్లౌజ్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తామండి 2099 రూపీస్ కి. సో చూస్తున్నారు కదా వ్యాస్ ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2099 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి శ్రావణ మాసం లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్. సో ఇలాంటి సారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని విజిట్ చేయండి. అలాగే మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ ఉన్న సారీస్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక లైక్ చేస్తే మనకి ఎవ్రీడే న్యూ వెరైటీస్ అనేవి అప్లోడ్ చేస్తారండి. సో ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనకి కోటా తీసుకున్నామండి. హాఫ్ కోటా హాఫ్ టిష్యూ టైప్ లాగా తీసుకుంటూ వచ్చాం. మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ సన్నగా సింపుల్ గా కడ్డీ బోర్డర్ అనేది యూజ్ చేస్తారు. సో పళ్ళు అనేది ఎర్వేషన్ పెద్ద మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ లో పళ్ళు అనేది జస్ట్ సింపుల్ గా లైన్స్ అనేది ఇస్తారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం మనకి కోటా ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తారు. కిందకి హైలైట్ గా అంటే మనం టిష్యూ వీవింగ్ అనేది తీసుకున్నామండి. కట్ బోర్డర్ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ తో ఫుల్ బ్రైట్ గా రిచ్ లుక్ లో ఉందండి. సో మనకి కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి కింద టిష్యూ వీవింగ్ ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనకి వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్ పార్ట్ కి వచ్చేటప్పటికి సేమ్ ఇదే స్టైల్ మనకి సెల్ఫ్ టైప్ లో ఇచ్చారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో మీరు దీంట్లో ఒక కావాల్సింటే కూడా కలర్స్ మనకి 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకే ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ మనం రీజనబుల్ ప్రకటిస్తామండి 1808 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి చందర ఫ్యాబ్రిక్ లో మనకు డిజైన్ డిఫరెంట్ గా తీసుకున్నామండి. డిఫరెంట్ గా ఉంది. మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే ఒక లైట్ మస్టర్డ్ లో కలర్ కాంబినేషన్ తీసుకుంటూ వచ్చాం. మొత్తం మనకి కలంకారీ స్టైల్ గా హార్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసామండి. హార్స్ లో మనకి రెడ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఒక షుగర్ వీవింగ్ అంటే మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ కి కొంచెం స్నఫ్ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ లో వచ్చింది అనమాట. అదేవిధంగా మిడిల్ పార్ట్ మొత్తం మనకి సేమ్ హార్స్ డిజైన్స్ అనేది ఒక ప్యాచ్ అటాచ్ చేయడం వల్ల అంటే సారీ చాలా డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. మొత్తం కలంకారీ స్టైల్ లోనే ఇచ్చారు. సో ఇది కూడా మనకి మొత్తం మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా కలర్ తీసుకున్నారు. సో అన్ని కూడా హార్స్ అనేవి మనకి కలంకారీ ప్యాచెస్ లాగా వచ్చేస్తున్నాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తున్నామండి 2205 రూపీస్ కి. ఓకే అండి. పెట్టుబడి సరస్ లో ఇంకొక కమిషన్ తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ గా తీసుకుంటాం. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. మనకి పళ్ళు అనేది మనకి పావు మీటర్ పళ్ళు మొత్తం కూడా బ్లూ కలర్ పర్పుల్ బ్లూ కలర్ కమిషన్ తో లైన్స్ క్రాస్ లైన్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి సాటిన్ స్టైల్ గా పింక్ కలర్ కమిషన్ యూజ్ చేశారండి. అదేవిధంగా మనకు టెంపోస్ డిజైన్స్ రావడం వల్ల అంటే శారీ చాలా డిఫరెంట్ వెరైటీగా కనిపిస్తుంది. అదేవిధంగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక ఎంబోజింగ్ స్టైల్ థ్రెడ్ వీవింగ్ తో బాక్సెస్ డిజైన్స్ కంటిన్యూ చేశారండి. మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ మొత్తం మనకి జాకర్ స్టైల్ కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చాలా హైలైట్ గా ఇచ్చారని అంటే ప్లెయిన్ గా సింపుల్ గా కాకుండా మనకి పళ్ళు ఏదైతే విధంగా ఉందో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం బ్రోకెట్ స్టైల్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూ గా ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ అయితే మనకి చాలా హైలైట్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి డిజైన్స్ ఉంటాయండి. దీంట్లో కూడా మనకి ఒక 3-4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో మనకి డిజైన్స్ డిఫరెంట్ వస్తుంది. దీని ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తున్నామండి 1970 రూపీస్ కి. అంటే మనం ఈ పెట్టుబడి అన్ని కూడా మనం అరౌండ్ ఇలా అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి అంటే ఏ పెట్టుబడి అయినప్పుడు ఈ రేంజ్ వాళ్ళకి ఈ స్టైల్లో పెట్టాలి, వీళ్ళు ఆఫీస్ కి జాబ్ చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి పెడితే బాగుంటుంది అన్న వాళ్ళకి అండి ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ ఐటమ్ లో మనకి ఒక కలర్ బ్లాక్ తీసుకున్నామండి. దీంట్లో మనకి కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మనకి పళ్ళు పట్టుకుంటే 1 మీటర్ పళ్ళులో తీసుకున్నామండి. మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తారు. టూ సైడ్స్ కూడా మేము మెరైన్ కాంబినేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి శారీ వైజ్ తీసుకున్నాం మనకి
చెక్స్ కోట్ అనేది కంటిన్యూ చేసామండి. ఈ చెక్స్ కోట్లో కూడా మనకి కొంచెం లెంత్ చెక్స్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా మనకి కడ్డీ బోర్డర్ వైజ్ తీసుకుంటే కూడా మనకి లెంత్ మనకి మెరూన్ కలర్ కంప్షన్ ఇచ్చేస్తూ టూ సైడ్స్ కూడా ఒక మీనా వైపులో హైలైట్ చేసుకుంటూ మధ్యలో మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. శారీ వైజ్ తీసుకుంటే మనకి చెక్స్ కోట్లో బాక్సెస్ డిజైన్స్ కంటిన్యూ చేస్తూ దీన్ని మనకి క్రీపర్ లాగా ఒక మెరూన్ కంప్షన్ ఇచ్చారండి. అదేవిధంగా జరీ స్టైల్ లాగా యూజ్ చేస్తూ ఆల్టర్నేట్ గా శారీ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఈ శారీకి బోర్డర్ అనేది కూడా మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూజ్ చేస్తే సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది. బ్లౌజ్ పట్టుకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా మనకి కడ్డీ బోర్డర్ టూ సైడ్స్ ఇవ్వడం వల్ల అంటే సారీ రిచ్ లుక్ అనేది బ్లౌజ్ కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో మనకి 3-4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ లో మనం ఇంత గ్రాండ్ గా ఉన్న డ్రెస్ లను ప్రయత్నిస్తున్నాం అండి, 1572 రూపీస్ కి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ మనకి పెట్టుబడి సారీస్ లో మనం ఇంకో కాంబినేషన్ తీసుకున్నాం అంటే పీచ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి బెనారస్ ప్యాచెస్ అనేది యూజ్ చేస్తూ అదేవిధంగా ప్లెయిన్ గా కాంబిన రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తారు. అవుట్ లుక్ ఏంటంటే మనకి గోట్ పైపింగ్ తో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తారు. త్రీ సెట్స్ లో మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి పీచ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మొత్తం కూడా మనకి మ్యాటీ వర్క్ లాగా మనకు మొత్తం ఆల్ ఓవర్ ది డిజైన్ తీసుకున్నామండి. ఆ మ్యాటీ వర్క్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ట్రయాంగిల్ స్టైల్ ఒక డిఫరెంట్ గా తీసుకుంటూ వచ్చారు. జామెట్రిక్ టైప్ డిజైన్స్ లాగా ఒక అంటే రెగ్యులర్ గా మనకి ఫ్లవర్ పీస్ అంటే కంటిన్యూస్ కాకుండా మనకి ఒక స్టిఫ్ స్టైల్ లో ఇచ్చారు. స్టైల్ లాగా చక్కగా మనకి మన స్కేల్ తో గీసినట్టుగా చక్కగా ఒక డిజైన్ మంచిగా చక్కగా ఎలివేట్ అవుతుందండి. అదేవిధంగా మనకి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అదేవిధంగా మధ్య మధ్యలో ప్యారెట్స్ రావడం వల్ల అంటే శారీకి హైలైట్ గా కనిపిస్తుంది. పళ్ళు పాటలో కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి టోటలీ కాంట్రాస్ట్ గా ఇచ్చారండి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అలాగే మనం హ్యాండ్ పవర్స్ కి యూజ్ చేసుకోవడానికి గ్రీన్ లో బ్రోకెట్ వర్క్ అనేది ఇచ్చారంటే మనకి బోర్డర్స్ లో ఉన్నాయి కదా ఆ స్టైల్ లో ఇచ్చారు. సో ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మనం రీజన్ ప్రైస్ నమండి 1793 రూపీస్ కి. సో చూస్తున్నారు కదా వ్యాస్ ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1793 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మ్యారేజ్ పర్పస్ కి కానీ పెట్టుబడులకు కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మిస్ ఇండియా డిజైన్ సారీస్ ని విజిట్ చేయండి. వైనల్ రావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్. అలాగే యూట్యూబ్ లో కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక లైక్ చేస్తే మనకి ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి అప్డేట్ చేస్తారండి. సో దాని త్రూ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా వెంటనే మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ పెట్టుబడి సారీస్ లో ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఎల్లో కి కొంచెం గ్రీన్ మిక్సింగ్ తో కూడిన కాంబినేషన్ తీసుకున్నాం, పాచి గ్రీన్. సో పళ్ళు వచ్చినప్పటికీ 1 మీటర్ పళ్ళులో 2 సైన్స్ కూడా మన లైన్స్ అనేది ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవ్ కింద హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే 3 ఎలివేషన్స్ అనేది ఇచ్చారు. మనకి రెడ్ కలర్ కాంబినేషన్, అదేవిధంగా జరీ స్టైల్ ఇచ్చారు, గ్రీన్ కాంబినేషన్స్ ఇచ్చారు. బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చేస్తూ దీన్ని ఒక పాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తారు. సో అదేవిధంగా మనకి బాక్సెస్ కూడా మనకి చక్కగా ఆల్టర్నేట్ గా దగ్గర రావడం వల్ల ఒక బాక్స్ డిజైన్స్ కూడా కంటిన్యూగా వస్తుంది. ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకి బోర్డర్ అనేది డిఫరెంట్ గా తీసుకుంటూ వచ్చామండి. బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే 2 ఎలివేషన్స్ ఇచ్చారండి, అంటే గ్రీన్ అండి కింద రెడ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం జరీ ఇచ్చారనమాట. ఎల్లో కాంబినేషన్ లో మనకి ఒక చక్కగా లీవ్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఒక ఫ్లవర్ బుటీస్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ ఒక బోర్డర్ లాగా మనకి శారీకి హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ లో మనం రీజన్ ప్రకటిస్తున్నామండి 1364 రూపీస్ కి. నెక్స్ట్ సారీ అండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి లైన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. 1 మీటర్ పళ్ళులో మనకి పళ్ళు అనేది ఎరివేషన్ గా జస్ట్ లైన్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే సింపుల్ గా కడ్డీ బోర్డర్ అనేది యూజ్ చేస్తూ దీంట్లో మనకి 2 ఎరివేషన్స్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్మాల్ బుటీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా బుటీస్ దగ్గర కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే కొంచెం లెంతీ బోర్డర్ అనేది యూజ్ చేస్తారు. ఈ లెంతీ బోర్డర్ కూడా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూజ్ చేస్తారు సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పైన మనకి ఫ్లవర్ బంచెస్ అనేది కంటిన్యూగా పెద్ద లెంతీ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ. అండ్ ఈ వర్క్ కూడా మనకి చాలా నీట్ గా ఎలివేట్ అవుతుందండి. ఏదైతే జరీ వర్క్ ఇచ్చారో దాంతో కూడా మనకి ఒక యాంటిక్ ఫినిషింగ్ లాగా ఉంటుంది వర్క్ అంతా. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్ లో వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల అంటే సారీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు మనకి బ్లౌజ్. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం రిజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి 2713 రూపీస్ కి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ మనకి అదే ఫ్యాబ్రిక్ లో మనం ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అండి. కాంబినేషన్ లో మనకి పింక్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. చాలా డిఫరెంట్ గా అంటే పింక్ అనగానే మనకి బ్లూ అనే కాంబినేషన్ వస్తుంది, బట్ మనకి డిఫరెంట్ గా ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. పళ్ళు ఉన్నప్పటికి 1.5 మీటర్ పళ్ళులో తీసుకున్నాం, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో బోర్డర్ వైజ్ అనేది తీసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఒక లెంతీ బోర్డర్ అంటే మనకి ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకుంటే కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, రిచ్ లుక్ అని కనిపిస్తుంది. పింక్ కూడా మనకి ఒక టమోటా ఒక రకమైన పింక్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా పళ్ళులో కూడా మనకి ఏంటంటే చక్కగా పికాక్ డిజైన్స్ అనేది ఒక పళ్ళు హెయిర్ వేష్
వేరియేషన్స్ తీసుకుంటాం. ఇదంతా కూడా మనకి ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది శారీకి. అదేవిధంగా మనకి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చక్కగా పికాక్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. చక్కగా మనకి పికాక్ డిజైన్స్ రావడం వల్ల అంటే శారీ ప్లెయిన్ గా కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. సో దాని వల్ల మనకి శారీ లుక్ అంతా కూడా చాలా బ్రైట్ గా ఎలివేట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం డిజైన్ ప్రకటిస్తామండి 2713 రూపీస్ కి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2713 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ శారీ మనకి మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ నెక్స్ట్ మనకి ఒక డిజైనర్ పీస్ తీసుకున్నామండి. బ్లాక్ కి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తారు. హెవీ బోర్డర్ అంటే మనం చూసారో లేదు, మీరు పర్టికులర్ అబ్జర్వ్ చేస్తే పైన ఒక బోర్డర్ కనిపిస్తుంది, కిందకు వచ్చేటప్పుడు కింద బోర్డర్ అనిపిస్తుంది. సో మనం డిజైన్ డిఫరెంట్ గా తీసుకుంటూ వచ్చాము. పళ్ళు అనేది జస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్, జస్ట్ లైన్స్ అనేది ఇచ్చారు. శారీకి హైలైట్ గా అంటే మనకి ఒక వన్ సైడ్ అంటే సింగిల్ వేసుకోవడానికి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఆప్షన్ షోల్డర్ పార్ట్ కానీ ఈ డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. చిన్న చక్కగా ఒక జరీ స్టైల్ ఇవ్వడం వల్ల అంటే శారీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా టోటల్ మనకి చెక్స్ డిజైన్స్ అనేది మొత్తం మనకి బాక్సెస్ డిజైన్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి సింపుల్ గా కడి బోర్డర్ అనేది సింపుల్ గా మెరీన్ అండ్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ అనేది ఇవ్వడం వల్ల టోటల్ చాలా డిఫరెంట్ గా, అంటే మీరు చూడడానికి మనం ఏంటంటే ఉల్టా పట్టుకున్నారన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా ఏం లేదండి. సో డిజైన్ చాలా డిఫరెంట్ గా తీసుకుంటూ వచ్చాం. చెక్స్ అనేసరికి మనకి ఎప్పుడు కూడా లేటెస్ట్ గా రన్ అయ్యే వెరైటీ అండి. సో బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ వచ్చారు, ప్లెయిన్ కాంబినేషన్ లో ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది, టూ సైడ్స్ కూడా బోర్డర్స్ అనేవి కంటిన్యూ. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం డిజైన్ ప్రకటిస్తామండి 1929 రూపీస్ కి. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ లో కాంబినేషన్ తీసుకున్నామండి. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. పళ్ళు అనేది జస్ట్ లైన్స్ అనేది ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ కడ్డీ పడడానికి యూస్ చేస్తారు. ఈ శారీకి హైలైట్ అంటే మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నామండి. ఒక చిన్న లైన్స్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక పీచ్ కనకాంబరం కలర్ కాంబినేషన్స్ లాగా, అంటే పింక్ అండ్ మిక్సింగ్ తో రావడం వల్ల అంటే కలర్ కూడా ఏరియేషన్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో స్ట్రైట్ లైన్స్ ఇచ్చేస్తూ చక్కగా చిన్న చిన్న లీవ్స్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుంటూ వచ్చామండి. బోర్డర్ డిజైన్ డిఫరెంట్ గా తీసుకుంటూ వచ్చాం. బోర్డర్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తూ జరీ స్టైల్ ఒక కడ్డీ బోర్డర్ అనేది యూస్ చేస్తారు. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చేస్తారో సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ రావడం వల్ల అంటే శారీ మొత్తం టోటల్ ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి జాబ్ చేసే వాళ్ళకి చూడడానికి చిన్న చిన్న ఒకేషన్స్ ఉన్నాయి, ఇలాంటివి మనకి సింపుల్ గా ఉంటాయి, డిగ్నిటీ అనేవి ఇస్తాయి శారీస్ అన్ని. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్ గా తీసుకున్నామండి. మొత్తం కూడా మనకి జాకాట్ ఫ్యాబ్రిక్ లోనే, అంటే బ్లౌజ్ కూడా మనకి జాకాట్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న సర్కిల్స్ లాగా తీసుకున్నాము. అదేవిధంగా మనకి కడ్డీ బోర్డర్ రావడం వల్ల అంటే శారీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మన కలర్స్ చాయిసెస్ ఉంటాయి. కలర్స్ అనేది 1 or 2 కలర్స్ ఉంటాయి. దీంట్లో డిజైన్స్ అనేది చాలా వెరైటీగా మారుతూ ఉంటుంది. ఓకే, ప్రైస్ అండి? దీని ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తున్నామండి 1905 రూపీస్ కి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇన్ ద బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1905 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి శ్రావణ మాసం న్యూ వెరైటీస్ అన్ని కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని విజిట్ చేయండి. వైనల్ రావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్. అలాగే మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని కనుక లైక్ చేస్తే మనకి ఎవ్రీడే లేటెస్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారండి. లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మనకి అప్డేట్ గా ఉంటాయి. సో దాని త్రూ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మిస్ ఇండియా డిజైన్ అవే సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. పెట్టుబడి సారీస్ లో కొంచెం క్లాసిక్ లుక్ కావాలనే వాళ్ళకి ఈ మోడల్స్ బాగుంటుందండి. గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. సో పళ్ళు ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ గా తీసుకుంటూ వచ్చామండి. జస్ట్ లైన్స్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే ఒక పింక్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ మొత్తం కూడా మనకి సాటిన్ స్టైల్ లాగా, అంటే థిక్ బోర్డర్ అనేది యూస్ చేస్తారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ జస్ట్ లైన్స్ అనేది ఇచ్చారన్నమాట. చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అంటే ప్లెయిన్ గా ఇష్టపడాలి అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ అనేవి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ గా నీట్ గా క్లాసీ లుక్, ఎలిగెంట్ గా కావాలనే వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే గ్రే కి కొంచెం థిక్ బోర్డర్ కాంబినేషన్ గ్రే ఇచ్చారు. అదేవిధంగా సర్కిల్స్ అనేది చక్కగా మంచిగా చక్క వీల్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఈ వీల్స్ కూడా మనకి ఫ్లవర్ బూటీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చేసారు సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ గా వస్తుంది. మనకి చక్కగా అంటే ఈ గ్రేకి గ్రేకి డార్క్ రావడం వల్ల అంటే బోర్డర్ వైజ్ కూడా చాలా గ్రాండ్ గా, చాలా డిఫరెంట్ కలర్, చాలా రేర్ గా దొరికే కలర్ అండి ఇది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. సో బార్డర్స్ కూడా మనకి చాలా లైట్ గా ఉన్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది యూస్ చేయొచ్చు. సో కాంట్రాస్ట్ గా పింక్ యూస్ చేసినా కూడా చాలా హైలైట్ అవుతుంది.
సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తున్నామండి 1500 రూపాయస్ కి సారీ అనేది అవైలబుల్ ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ సారీ అండి. అలాగే మనకి కొంచెం సెమీ పట్టు అండి. సెమీ పట్టులో కొంతమంది ఏంటంటే కొంచెం గ్రాండ్ గా కావాలనే వాళ్ళకి ఇది మోడల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి పళ్ళు పట్టుకు 1 మీటర్ పళ్ళు కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి బోర్డర్ వైట్ తీసుకుంటే చక్కగా కడ్డీ బోర్డర్ ఇచ్చేస్తూ చక్కగా లీవ్స్ అనేది డిజైన్ కంటిన్యూ చేశారు. అదేవిధంగా మనకి ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే కట్ స్టైల్ ఒక వేస్ లాగా తీసుకుంటూ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక రెడ్ కలర్ కమిషన్ ఇచ్చేసారు బోర్డర్ వైజ్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్మాల్ బుటీస్ అండి. ఆల్టర్నేట్ గా మనకి సేమ్ పైన డిజైన్స్ ఇచ్చారు, సేమ్ షెల్ఫ్ వివింగ్ ఇచ్చేస్తూ చక్కగా చిన్న చిన్న స్మాల్ బుటీస్ అనేది కంటిన్యూ చేసుకుంటారు, బ్రాండ్ గా కనిపించారు. దీంట్లో మీకు డిజైన్స్ చాలా ఉన్నాయండి. అదేవిధంగా దీంట్లో కూడా ప్రతి డిజైన్ లోనూ ఒక 4-5 కలర్స్ అంటే పెట్టుబడికి బల్క్ కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనమాట. అంటే సేమ్ ఇప్పుడు మనకి ఉంది పెట్టుబడికి కావాలన్నప్పుడు దీంట్లో కలర్స్ కావాలడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి సో సేమ్ డిజైన్ లో మనకి కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అలాగే మనకి మోడల్స్ కూడా అదే విధంగా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ లోనే ఇచ్చారండి. సో ఇది కూడా మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి బోర్డర్స్ తో మనం నీట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. దీనిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం డిజైన్ ప్రకటిస్తామండి 1466 రూపాయస్ కి సారీ సార్. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే, అన్సీ ఫ్యాబ్రిక్ లో ఇంకొక మోడల్ తీసుకుందామండి. గ్రే కి మెరూన్ కాంబినేషన్ తీసుకున్నాం. టోటల్ కూడా డిఫరెంట్ వెరైటీ, చాలా రేర్ గా అండ్ చాలా స్టైలిష్ గా ఉంది. స్టైలిష్ గా పళ్ళు వచ్చేటప్పటికి మనకి పావు మీటర్ పళ్ళు తీసుకున్నామండి. మొత్తం కూడా 2 వేరియేషన్స్ అనేది ఇచ్చారన్నమాట. అదేవిధంగా మనకి శారీ వైజ్ తీసుకుంటే కూడా మనకి బోర్డర్ వైజ్ అంటే మెరీన్ కాంబినేషన్స్ ఇచ్చారండి. మిడిల్ మొత్తం కూడా బ్లాక్ లో కాంబినేషన్స్ చేస్తూ చక్కగా టెంపో డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. టోటల్ గా మనకి ఫైన కింద కూడా సేమ్ అదే బోర్డర్ మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారు. మనకి 2 సైజ్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక గ్రే కాంబినేషన్స్ తో శారీ మిడిల్ తీసుకున్నాం. దీంట్లో మనకి అవుట్ లుక్ కింద గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బుటీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి సింపుల్ గా ఉంటుందండి. మొత్తం కంప్లీట్ సెమీ ఫాలింగ్ సో చూడడానికి బాగుంటుందండి. ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి మోడల్ డిఫరెంట్ గా కావాలనే వాళ్ళకి అండి ఈ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం. మోడల్ కూడా మనకి పెట్టుబడి శారీస్ కంటే డిఫరెంట్ గా ఉండాలనే కాన్సెప్ట్ మీద ఇది వెరైటీ తీసుకున్నామండి. బాగుంది, బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి కొంచెం గ్రే కాంబినేషన్ మిక్సింగ్ తో కూడా బ్లౌజ్ అనేది ఈ శారీకి ఇచ్చారండి. సో సింపుల్ గా ఉండవాళ్ళు సో ఈ స్టైల్ అని యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ బ్యాక్ టు సైడ్ కూడా ఆల్మోస్ట్ దగ్గర కాంబినేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి డిజైనర్ పీస్ మేడం, చాలా వెరైటీగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ మనకి రేర్ గా దొరికే కాంబినేషన్స్ అన్నమాట. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం ప్రెజెంట్ ప్రకటిస్తామండి 1784 రూపీస్ కి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మేడం అన్ని చూసిన శారీస్ అన్ని పెట్టుబడి శారీస్ చూపించామండి. అలా కాకుండా మనకి మ్యారేజ్ సీజన్ లో కొంచెం గ్రాండ్ గా డిఫరెంట్ ఐడియల్ వేర్ అనుకుంటే అంటే జస్ట్ సింపుల్ గా మనం ఒక శారీ అనేది చూపిస్తాం. అంటే ఆల్మోస్ట్ మనకి పెట్టుబడి శారీస్ అనేది చూపించాం. అలా కాకుండా మనకి పర్సనల్ గా కావాలన్న వాళ్ళకి అంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఏంటంటే ప్యూర్ కంచి ఆర్గంజా కాంబినేషన్ లో తీసుకుంటాం. ప్యూర్ కంచి ఫ్యాబ్రిక్ తీసుకుని పళ్ళు ఉన్నప్పటికి 1 మీటర్ బ్లూ కలర్ కాంబినేషన్ చేస్తూ చక్కగా బ్లూ డిజైన్స్ లో మనకి చెక్స్ బాక్స్ డిజైన్స్ కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా బాక్స్ డిజైన్ అవుట్ లుక్ ఏంటంటే పికాక్ డిజైన్స్ అనేది 2 సైడ్స్ ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి కంచి బార్డర్ తీసుకుంటూ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ చక్కగా వీల్స్ డిజైన్స్ ఒకటి ఇచ్చారు. పికాక్ డిజైన్ కంటిన్యూ చేస్తారండి. 2 వేరియేషన్స్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు బాగా క్రేజీగా రన్ అవుతున్న వెరైటీ అని చెప్పండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక డ్రమ్స్ డిజైన్ ఇచ్చారు, చక్కగా వీణ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ కూడా మనకి ఇదే కంటిన్యూగా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్స్ తో. ఇదన్నీ కూడా మనకి రేర్ పీసెస్ అండి, సింగిల్ పీసెస్ తో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అదేవిధంగా మనకి కంచి బోర్డర్ కొంచెం లెంతీ బోర్డర్ అనేది యూజ్ చేస్తారు. ఈ లెంతీ బోర్డర్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ చేస్తూ చక్కగా వీల్స్ డిజైన్ పైన కంటిన్యూ చేశారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్నగా చక్కగా క్రాస్ లైన్స్ చేస్తూ శారీగా హైలైట్ గా తీసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బోర్డర్ కాకుండా సింపుల్ గా అదే టైప్ యూజ్ చేస్తారు. చక్కగా పికాక్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు, హైలైట్ చేస్తూ ఇచ్చారు. అంటే శారీకి చూడలేదు లేదు, మొత్తం కూడా మనకి బోర్డర్ అనేది శారీకి హైలైట్ హైలైట్ అవుతుంది. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే కంచి ఆర్గంజ్ అండి, ప్యూర్ ఐటమ్ మొత్తం కూడా కంప్లీట్ మనకి సెమీ ఫాలింగ్ ప్యూర్ ఐటమ్ కాబట్టి బట్ లైట్ వెయిట్ శారీ కూడా మనకి చూడాలి చెప్పాలంటే ఒక 150 గ్రామ్స్ అనేది మనకి శారీస్ లో వస్తుంది. ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది. అదేవిధంగా బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ కమ్స్ లో జాక్ కట్ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. సో అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బోర్డర్ వచ్చేస్తారు సేమ్ కింద కూడా అదే టైప్ 2 సైడ్స్ బోర్డర్స్ అనేవి కూడా కంటిన్యూ ఉంటాయి. శారీ మొత్తం మనకి చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసిన పెట్టుబడి శారీస్ అనేది పెట్టడానికి, సో మనకి పర్సనల్ గా కావాలనుకో ఇలాంటి మోడల్స్ అనేది సెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనం రీజన్ ప్రకటిస్తామండి 11,900 రూపీస్ కి శారీ అనేది అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి డిజైన్స్ వెరైటీ ఉంటుంది. సో ప్యూర్ లో మనకి రేంజ్ వైజ్ మీకు ఇప్పుడు ఇదివరకు చూపించిన దాంట్లో 4,000 లో చూపించాం. సో 11,000 లో కూడా చూపించాం కాబట్టి సో మనం సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 11,900 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి లేటెస్ట్ డిజైన్స్ న్యూ వెరైటీస్ అన్ని కూడా మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్ ని విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, మాకు మిస్ ఇండియా డిజైన్ అవే శారీస్ లో శ్రావణ మాసం సందర్భంగా పెట్టుబడులకి అలాగే మనకు పట్టు చీరలు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో చూసారు కదా వ్యూయర్స్ మన మిస్ ఇండియా రీజనబుల్ శారీస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి. అలాగే మనకి శ్రావణ